వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను హారిక. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఇటీవల నిర్వహించిన దసరా శరన్నవరాత్రి సందర్భంగా అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి నగదు, బంగారం, వెండితో పాటు విదేశీ డాలర్లను కానుకగా సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకలను, హుండీలను తెరిచి లెక్కింపును ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించారు. ఇప్పటికే రెండు దఫాలుగా హుండీ లెక్కింపు నిర్వహించగా అక్టోబర్ 21న మూడో దఫా హుండీ కానుకలను లెక్కించారు. మూడో రోజు లెక్కించిన హుండీల ఆదాయాన్ని అధికారులు వెల్లడించారు. మొత్తం 3,05,96,970 రూపాయలు అమ్మవారికి భక్తులు నగదు రూపంలో కానుకలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బంగారం 321 గ్రాములు, వెండి 9,882 గ్రాములు అమ్మవారికి కానుకల రూపంలో వచ్చాయి. విదేశీ కరెన్స్లో యుఎస్ఏ $168, ఆస్ట్రేలియా $55, కువైట్ 41.5 దినార్లు, క్వతార్ 27 రియాల్స్, యుఏఈ 5 దిర్హమ్స్, మలేషియా 10 రిగెట్లు, సౌదీ 100 రియాల్స్ ను భక్తులు అమ్మవారికి కానుకగా సమర్పించారు. మొత్తం 3 రోజుల హుండీ లెక్కింపు కలిపి 9,26,97,047 రూపాయలు. కానుకల రూపంలో బంగారం 733 గ్రాములు, వెండి 25 కేజీల 705 గ్రాములు అమ్మవారికి కానుకలుగా వచ్చాయి. వీటితో పాటు విదేశీ డాలర్లు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి.